గల్వాన్ లోయలో పరిస్థితి క్రమంగా శాంతిస్తోంది. సైనిక బలగాలను ఉపసంహరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. రెండు దేశాలకు చెందిన టాప్ కమాండర్ల మధ్య సోమవారం ఏకంగా 11 గంటల పాటు చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్లోని చుషుల్ ప్రాంతంలో చైనా భూభాగంలో జరిగిన ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మన దేశం తరపున 14వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ పాల్గొనగా, చైనా నుంచి టిబెట్ మిలిటరీ జిల్లా కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ హాజరయ్యారు. రెండు దేశాల అధికారులు చర్చలు జరపడం ఇదే తొలిసారి కాదు. మే నెలలోనూ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బలగాలను ఉపసంహరించుకోవాలని అధికారులు నిర్ణయించారు. కానీ చైనా వక్రబుద్ధి చూపించింది. సైనికులను వెనక్కి పిలిపిస్తున్నట్లు పిలిపించి ఆక్రమణకు ప్రయత్నించింది. చైనా ఆర్మీని అడ్డుకునే క్రమంలో ఈ నెల 15న గల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో మన దేశానికి చెందిన కర్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది సైనికులు అమరులయ్యారు. అటు చైనా కూడా ఒక కమాండింగ్ అధికారితో పాటు 45 మంది సైనికులను కోల్పోయినట్టు తెలుస్తోంది. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచింది. గల్వాన్ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు పోటాపోటీగా బలగాలను భారీగా మోహరించాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించాయి. భారీగా మందుగుండు సామాగ్రిని తరలించాయి. యుద్ధం తప్పదన్నంతగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దీన్ని చల్లార్చేందుకు సోమవారం రెండు దేశాల అగ్రశ్రేణి సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. చైనా దురాక్రమణ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ దేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ రగులుతోంది. చైనా ప్రొడక్ట్స్ను పూర్తిగా బ్యాన్ చేయాలంటూ జనం పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు చైనా మీద ఒంటి కాలుపై లేస్తున్నారు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ అదంత సులువు కాదని వాదనలు కూడా తెరమీదకొస్తున్నాయి. ఇంతకు చైనా ప్రొడక్ట్స్ను బ్యాన్ చేయడం అంత ఈజీ కాదా? కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొడుతున్న చైనా భారత సైనికుల మృతిపై పెళ్లిబేకుతున్న నిరసనలు. డ్రాగన్ దేశ వైఖరితో భారతీయులు కట్టలు తెచ్చుకుంటున్న ఆగ్రహం. చైనాను ఆర్థికంగాను దెబ్బతీయాలని కోరుతున్న జనం. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా నినాదాలు. మనం నిత్యం ఇంట్లో వాడే అతి చిన్న వస్తువుల నుంచి ఖరీదైన ముఖ్యమైన అన్ని వస్తువుల్లోనూ చైనా చొచ్చుకుని పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8,000కు పైగా ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అంచనా. అయితే భారత్ చైనా సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగినప్పుడల్లా యాంటీ చైనా సెంటిమెంట్ దేశంలో రగులుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లోనూ చైనా వస్తువులను నిషేధించాలంటూ యావత్ దేశం నినదిస్తోంది. ఈ పెట్టుబడుల ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక రకంగా చైనా మీద ఆధారపడి ఉంది. మన దేశంలో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల విలువ దాదాపు 18,000 కోట్లని అంచనా. పరోక్ష పెట్టుబడులు 45,000 కోట్ల నుంచి 60,000 కోట్ల దాకా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. చైనాకు చెందిన అలీబాబా, షామి, టెన్సెన్, చైనా యురేసియా ఎకనామిక్ కోఆపరేషన్ ఫండ్ క్యాపిటల్ తదితర సంస్థలు మన దేశంలోని స్టార్టప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మనందరికీ సుపరిచితమైన పేటిఎం, స్నాప్డీల్, స్విగ్గీ, ఓలా వంటి వాటన్నిటిలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చిట్టా చాలా పెద్దది. వాటిపై మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో ఎంతో కొంత చైనాకు వెళ్తుంది. చైనా నుంచి మన దేశానికి వచ్చే పర్యాటకుల ద్వారా 4,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎగుమతులు, దిగుమతుల విలువ వేరే. ఏటా మనం 1,00,000 నుంచి 1,50,000 కోట్ల విలువైన దేవతల బొమ్మలు, కొవ్వొత్తులు, బొమ్మలు చైనా బజార్లలో, ఇతర దుకాణాల్లో దొరికే చిన్న చిన్న గృహోపకరణాలను దిగుమతి చేసుకుంటున్నామని ఇండియా చైనా ఆర్థిక సాంస్కృతిక మండలి అంచనా.
ఇక ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల జాబితా చాలా పెద్దది. భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2000 సంవత్సరం నాటికి కేవలం 3 బిలియన్ డాలర్లు ఉండగా 2018 చివరి నాటికి 95 బిలియన్ డాలర్లు దాటింది. 2019లో చైనా మన దేశానికి 5 లక్షల కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో మన దేశం నుంచి చైనాకు ఎగుమతి అయిన ఉత్పత్తుల విలువ 1.25 లక్షల కోట్లు. తేడా ఏ స్థాయిలో ఉందో కళ్ల ముందే కనిపిస్తోంది. చైనా ఉత్పత్తులను నిషేధిద్దాం అని ఆవేశంగా అనుకోవటానికి వ్యక్తిగత స్థాయిలో బాగానే అనిపిస్తుంది, కానీ రెండు దేశాల స్థాయిలో చూస్తే అదంతా ఈజీ కాదు. వ్యక్తిగత స్థాయిలో అంటే మనం తక్షణ నిర్ణయం తీసుకుని దానికి ప్రత్యామ్నాయంగా వేరే దేశానికి చెందిన కంపెనీ ఫోన్ని కొనగలం, కానీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని చైనా ఉత్పత్తుల దిగుమతులను ఇప్పటికిప్పుడు నిలిపివేయలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల నేపథ్యంలో అలా చేయటం కుదరదు. అయినా అసలు అలా ఉన్నట్టుండి చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే మనకే నష్టమని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంత వేగంగా మన ఉత్పత్తిదారులు వాటిని తయారు చేయలేరు. ఆయా ఉత్పత్తుల సరఫరా తగ్గి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. వైద్య రంగానికి చెందిన కొన్ని రకాల ఉత్పత్తులనైతే మన భారతీయ సంస్థలు కనీసం మరికొన్నేళ్ల పాటు తయారు చేసే పరిస్థితులు లేవంటున్నారు నిపుణులు. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అంటూ దేశం మొత్తం నినదిస్తోంది, కానీ ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యేనా అనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే కరోనా నేపథ్యంలో చైనా నుంచి విదేశీ కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. వాటిని భారత్కు రప్పించుకుందామనే వాదనలు తెరపైకొచ్చాయి. కానీ చైనా నుంచి తరలిపోతున్న పరిశ్రమలతో మనకెంత లాభమన్నది $1 మిలియన్ ప్రశ్న. కరోనాతో ఆర్థికంగా విలవిల్లాడుతున్న డ్రాగన్ కంట్రీ చైనా నుంచి తరలిపోవటానికి సిద్ధమైన విదేశీ కంపెనీలు భారత్కు రప్పించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు. చైనాలోని విదేశీ కంపెనీలు మన అవసరాలు తీర్చగలవా? ప్రధాని మోడీ 2014లో మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చే నాటికి మన స్థూల జాతీయోత్పత్తిలో ఉత్పత్తి రంగ వాటా 15%. 5 ఏళ్లు గడిచాక 2019లో చూస్తే అది 14% తగ్గింది. ఉత్పత్తి రంగం విషయంలో భారత్ వెనకబాటుతనానికి అద్దం పట్టే గణాంకాలివి. ఉత్పత్తికి సంబంధించి మన దేశంలో ఏ రంగంపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి, ఏ రంగానికి మన దగ్గర పెద్దగా అవకాశాలు లేవు అనే విషయాన్ని విశ్లేషించకుండా విధానాలు రూపొందించటమే ఈ సమస్యకు కారణమని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మన దేశంలో తయారీ విధానంతో అత్యధిక లబ్ధి పొందిన సెల్ఫోన్ తయారీ పరిశ్రమ 2014లో మన దేశంలో కేవలం 2 సెల్ఫోన్ తయారీ యూనిట్లు ఉండేవి. 2019 నాటికి ఆ సంఖ్య 260కి చేరింది. సెల్ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశంగా నిలిచింది. అది కేవలం 5 ఏళ్ల వ్యవధిలో, అంటే మేక్ ఇన్ ఇండియా వల్లే సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి అవసరమయ్యే నెట్వర్క్ ప్రొడక్ట్స్ పై ప్రధానంగా దృష్టి సారించటమే చైనా విజయాలకు కారణం. అయితే చైనాకు ఆ స్థానం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, దాని వెనుక 30 ఏళ్ల కృషి వ్యూహం ఉన్నాయి. ముఖ్యంగా నైపుణ్యాల పెంపు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో చైనా ప్రొడక్షన్ హబ్ గా మారింది. అంతకుముందు చైనా కూడా భారతదేశంలాగా వ్యవసాయ ఆధారిత దేశమే. అయితే గ్లోబలైజేషన్ పుణ్యమా అని చాలా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు చాలా వరకు సేవల ఆధారిత, ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా మార్పు చెందాయి. వాటిలో భారత్ సేవల రంగానికే పరిమితం కాగా చైనా ఉత్పత్తి రంగాన్ని ఎంచుకుంది. రెండిటి తేడా ఏంటంటే సేవా రంగంలో ఉద్యోగాలు పట్టణ నగర ప్రాంతాలకే పరిమితమవుతాయి. నిపుణులు, అత్యున్నత స్థాయి నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే సేవా రంగంలో ఉద్యోగాలుంటాయి. కాల్ సెంటర్ల వంటి వాటి ద్వారా తగుమాత్ర నైపుణ్యాలున్న వారికి కూడా ఉద్యోగాలు లభించినా వాటి సంఖ్య చాలా తక్కువ. అదే ఉత్పత్తి రంగంపై దృష్టి సారిస్తే సెమీ స్కిల్డ్ వారికి కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. చైనాలో మాదిరిగా మన దేశంలో కూడా మానవ వనరులు అధికం.
అయితే అక్కడ ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాల లభ్యత, ఉద్యోగుల్లో క్రమశిక్షణ, తయారు చేసిన ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి అవసరమైన అత్యాధునిక ఓడరేవులు, రవాణా సౌకర్యాలు, ఇలా చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్యాలను నేర్పించేలా చైనా విద్యా వ్యవస్థను రూపొందించడం వల్ల అక్కడ వేలాది మంది స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులు లభిస్తారు. విదేశీ కంపెనీలు అక్కడికి వెళ్లటానికి ఇది ఒక కారణం. అలాగే ఉత్పత్తి విభాగాలు నడవటానికి అవసరమైన చౌక, నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తు సరఫరా కావాలి. మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. రవాణా విషయంలో కూడా మన దేశం చాలా వెనుకబడి ఉంది. చాలా ఉత్పత్తులను ఉత్తరాది నుంచి దక్షిణాదికి తరలించడానికి అయ్యే వ్యయం కన్నా చైనా నుంచి తప్పించుకోవటం చౌక అనే పరిస్థితి. ఔషధాల తయారీలో భారతదేశం అగ్రగామే కావచ్చు, కాని మన దేశం ఏటా దిగుమతి చేసుకునే ఔషధ ముడి పదార్థాల్లో 80% పైగా చైనా నుంచే వస్తాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చైనా ఉత్పత్తి రంగ హబ్గా మారటానికి, మన దేశం మారకపోవటానికి కారణం రెండు దేశాలు ఎంచుకున్న ఉత్పత్తులే. అతి చిన్న వస్తువు నుంచి ఎలక్ట్రానిక్స్ పరికరాలు చైనాలో తయారవుతున్నాయి. ఇక మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా మెటల్ కాస్టింగ్స్, పంపులు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆభరణాలు, రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటివి ఎగుమతి అవుతాయి. రెంటినీ బేరీజు వేసి చూస్తే ఎక్కువ మంది వాడే ఉత్పత్తులపై చైనా దృష్టి సారించటమే వారి విజయానికి కారణమని అర్థమవుతుంది. మన దేశంలో చైనా సంస్థల రేంజ్లో కాకపోయినా చైనాలో భారతీయ కార్పొరేట్ దిగ్గజాల ఉనికి ఉంది. ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఫార్మా, మ్యాట్రిక్స్ ఫార్మా వంటివి, ఐటీ రంగంలో ఎన్ఐఐటి, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాప్టెక్, విప్రో, టెక్ మహీంద్రా వంటివి సత్తా చాటుతున్నాయి. ఈ లెక్కన చైనా నుంచి దిగుమతులు తగ్గించి ఆయా రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలంటే క్షేత్రస్థాయి నుంచి తగిన విధానాలు రూపొందించి ఆ దిశగా విజయం సాధించడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు డ్రాగన్ ఉత్పత్తులను తప్పక భరించని పరిస్థితి అంటున్నారు నిపుణులు.